సియాచిన్లో ఇటీవల జరిగిన హిమపాతం భారతీయ సైనికుల్ని మింగేసింది. ఇదేమీ కొత్త కాదు. ఇలా వందల మంది సైనికులు సియాచిన్ నేలపై పర్వత సానువుల్లో కన్నుమూస్తున్నారు. ఇలా మరణించిన కొందరి మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు. నిత్యం ప్రకృతితో పోరాడే ఈ మృత్యు ప్రాంతం కోసం పాక్ మాత్రం అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంది. భారతీయ సేనల మొక్కవోని తెగువ ముందు అనుక్షణం ఓడిపోతూనే ఉంది. సియాచిన్ గ్లేసియర్, ఈ ప్రాంతం గురించి తెలియక చాలా దశాబ్దాల పాటు దీన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఇప్పుడు దీని గురించి తెలిసిన తర్వాత మాత్రం అనుక్షణం ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ కాపలా కాయడానికి భారత్ సైన్యం ఎంత పహారా కాస్తుందో అదను దొరికితే ఈ ప్రాంతాన్ని కబ్జా చేయడానికి పాక్ సేనలు అంతగానే ఎదురుచూస్తుంటాయి. 70 కిలోమీటర్ల మేర విస్తరించిన సియాచిన్ ప్రాంతంలో సరిహద్దులో కిలోమీటర్కి ఒక పోస్టు చొప్పున ఒక్కో ఆర్మీ పోస్ట్ ఉంది. ఇంత విస్తారంగా ఉన్న సియాచిన్లో దాదాపు 10,000 మంది వరకు విధులు నిర్వర్తిస్తారు. వాళ్లంతా అక్కడ 3 నెలల కన్నా ఎక్కువ కాలం ఉంటే ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా కాళ్ల వేళ్లు, చేతి వేళ్లు పూర్తిగా దెబ్బతిని తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. 70 కిలోమీటర్ల వరకు సియాచిన్ రేసర్ ఉంటుంది. అందులో పోస్టులు అనేటువంటి మనకి పాకిస్తాన్కి చాలా దగ్గరగా ఉంటాయి. సెక్యూరిటీ పరంగా అక్కడ చాలా అలర్ట్గా ఉండవలసి వస్తుంది. దానితో అక్కడ క్లైమేట్ -30-40 అలా ఉంటుంది. ప్రతిరోజు వచ్చేసి అక్కడ వాటర్ అనేటువంటి దొరకదు. భోజనం కూడా ఈ గవర్నమెంట్ సప్లై చేసేటువంటి ప్యాకెట్స్లో వాటిని మనం సెల్ఫ్ కుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ వచ్చేసి రోజు ఐసు 4-5 బకెట్లో వెయిట్ చేసుకొని దాన్ని కరిగిచ్చి ప్రతిరోజు సాయంత్రం మార్నింగ్ చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కుంటే ఏంటంటే అక్కడ కొన్ని ఫ్రోస్ట్ బైట్ అని ఒక రకమైనటువంటి డిసీజ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ చేతులు కాళ్ళు తీసేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కోసారి నా తోటి సహచరులకి చాలా వరకు జరిగింది. అట్లా పొరపాటున మధ్యాహ్నం పూట ఎండను కళ్ళద్దాలు లేకుండా చూడటానికి ప్రయత్నిస్తే కంటి చూపుకి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. అంతేకాదు 3 నెలలకు మించి అంత తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే జ్ఞాపక శక్తి కూడా దాదాపుగా తగ్గిపోతుంది. ఇంత -డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద రక్త ప్రసరణ బాగా తగ్గిపోతుంది. దీంతో మెదడు మొద్దుబారిపోతుంది. ఫలితంగా న్యూరాన్ల పనితీరు మందగిస్తుంది. ఇది కొన్నాళ్లకు వాటిని పూర్తిగా విచ్ఛిన్నం చేసి జ్ఞాపక శక్తిని నాశనం చేస్తుంది. అందుకే ప్రతి 3 నెలలకోసారి ఇక్కడి సైనికుల స్థానంలో కొత్త వాళ్లను తెస్తారు. ఇలా ఇక్కడికి వచ్చే సైనికులకు 4 రోజులు కఠినమైన ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ జీవనం ఎలా ఉంటుందంటే నరకానికి నడుచుకుంటూ వెళ్లినంత దుర్భరంగా ఉంటుంది. ఇక్కడి మంచును తట్టుకునేందుకు తయారు చేసిన ప్రత్యేకమైన బూట్లే 1-10 కేజీల బరువు ఉంటుంది. ఇక ప్రతి ఒక్క సైనికుడి వెనక 25 కేజీల బరువు ఉంటుంది. ఇక నిద్రపోవడం అన్నది కలే. ఎందుకంటే ఒక్కో పోస్టులో ఉన్నవాళ్లు రోజుకు 3 గంటల చొప్పున విడతల వారీగా నిద్రపోవాల్సిందే తప్ప కంటిన్యూస్గా 6-7 గంటల నిద్ర కష్టం. ఇక చల్లగా ఉంది కదా అని అలాగే కూర్చుని ఉన్న ప్రమాదమే. నిత్యం శరీరాన్ని కదిలిస్తూ వ్యాయామాలు చేస్తూ ఉండకపోతే కండరాలు పూర్తిగా గడ్డకట్టుకుపోతాయి. మామూలుగా మన చలికాలం ఇక్కడ హైదరాబాద్ లాంటి ఊళ్ళల్లో చలి ఉన్నప్పుడే థైరాయిడ్లో T3 అనేది 2 రెట్లు పెరిగిపోతుంది, 2-3 రెట్లు కూడా పెరుగుతుంది అన్నమాట. అలాంటిది మనకి -40 డిగ్రీలు ఉంటే అది ఎన్ని రెట్లు పెరుగుతుందో అది ఊహించడానికి కూడా కాదన్నమాట. శరీరంలో ఉన్నటువంటి ప్రతి హార్మోను, ఎడ్రినలిన్ హార్మోను, కార్టిసాల్ హార్మోను, థైరాయిడ్ హార్మోను ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా స్రవిస్తాయి గ్రంథుల్లోంచి. అలాగే ఇన్సులిన్ కూడా ఎక్కువగా తయారవుతుంది. ఒక పక్క నుంచి ఇన్సులిన్కి వ్యతిరేకంగా తయారయ్యేటువంటి హార్మోన్లు ఎక్కువ అవుతాయి. అలాగే ఇన్సులిన్ కూడా ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి ఎక్కువ తయారవుతుంది. దాంతోపాటు రక్తంలో గ్లూకోజ్ కూడా పెరుగుతుంది. అంటే రక్తపోటు పెరుగుతుంది, రక్తం కొట్టుకోవడం, మన గుండె కొట్టుకోవడం పెరుగుతుంది, అలాగే గ్లూకోజ్ పెరుగుతుంది. వీటన్నిటిని కూడా తట్టుకుని శరీరం గట్టిగా నిలబడాలంటే వాళ్ళు చేసేటువంటి శారీరక శ్రమ, వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కూడా కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఇలా సియాచిన్లో విధులు నిర్వర్తించే సైనికుల జీవన చిత్రం ఎంతో భారంగా ఉంటుంది. వాళ్లకు విధి నిర్వహణ అంటే ఆ మంచుకొండల్లోనే అక్కడే నిద్ర, అక్కడే పని, అక్కడే భోజనం, అక్కడే అన్ని. సొంతూరులో కన్నతల్లి కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తోందన్న తలపును కూడా మరిచి, తన పిల్లలతో ఆడుకోవాలన్న ఆశను కూడా వదిలి, దేశ సరిహద్దుల్లో కర్తవ్య దీక్ష తప్ప మరేమీ పట్టని ఎందరో సైనికులు మన కోసం పోరాడుతున్నారు. కనీసం వాళ్లతో మాట్లాడదామన్నా సిగ్నల్ కూడా దొరకదు. ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ ఫోన్లో ఇంటికి ప్రతి ఒక్కరూ 3 నిమిషాలు మాత్రమే మాట్లాడతారు. చాలా కష్టంగా ఉంటుంది. చాలా మనకి 2 పోస్ట్ ఉన్నాయి అక్కడ.
ఆ రెండు పోస్టుల్లో టెలిఫోన్ కూడా పనిచేయదు, టెంపరేచర్ -40 -50 -60 వల్ల టెలిఫోన్ కూడా పనిచేయదు. అందుకని మన వాళ్ళు రెండు కుక్కల్ని పెంచారు ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఇవ్వడానికి. ఒకసారి పాకిస్తాన్ వాళ్ళు కింద ఉంటారు, కొంచెం మన హైట్ కంటే తక్కువ, ఒక 6,000 ఫీట్లో తక్కువ ఉంటారు, మనదేమో 24,000 ఫీట్లో ఉంటుంది. వాళ్ళు షూట్ చేస్తే ఆడ కుక్క చచ్చిపోయింది, చచ్చిపోతే మగ కుక్క దాని మెడలో ఉన్న మెసేజ్ తీసుకుని వచ్చి ఇచ్చింది. మనకి ఏ వస్తువు కావాలన్నా అందుబాటులో ఉంటుంది, అర్ధరాత్రి పిజ్జా తినాలన్నా ఆర్డర్ ఇస్తే అరగంటలో వచ్చేస్తుంది. ఇక్కడ 25 ఏళ్ల యువకుడి జీవితంలో ఆనందాలు, సంతోషాలు, సరదాలు, ఎంజాయ్మెంట్లే ఉంటాయి. కానీ అదే 25 ఏళ్ల యువకుడు సైన్యంలో చేరి సియాచిన్ వెళ్తే అక్కడ మంచు తప్ప మరేమీ ఉండదు. ఆ మంచే కరిగించి నీరుగా తాగాలి, ఆ మంచులోనే పరుపేసి నిద్రపోవాలి, ఆ మంచులోనే కనురెప్ప వేయకుండా కాపలా కాయాలి, ఆకలేస్తే హెలికాప్టర్ వచ్చేదాకా ఎదురు చూడాలి. అదే కొన్ని పోస్టులకు అసౌకర్యం కూడా ఉండదు, వాళ్లే ప్రతి 2 రోజులకు ఒకసారి వేరే పోస్టులకు వెళ్లి అక్కడి నుంచి ఆహారం తెచ్చుకోవాలి. ఇది ఓ సైనికుడి జీవితం. అందుకేనేమో బాలగంగాధర్ తిలక్ రాసిన సైనికుడి ఉత్తరం మన సైనికుల జీవన చిత్రానికి అద్దం పడుతుంది. ఇప్పుడు రాత్రి, అర్ధరాత్రి నాకేం తోచదు, నాలో ఒక భయం. నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక చచ్చిన జీవుల మొరలా ఉంది. అబ్బా చలి, నెత్తురు చల్లబడే చలి. తెల్లవారినా పోదు నాలో భయం. మళ్లీ రేపటి ఉదయం ఎడారులు, నదులు, అరణ్యాలు దాటాలి, ట్రెంచెస్లో దాగాలి. అబ్బా వణికించే చలి, అంతా నిద్రపోతున్నారు, అందరూ చచ్చిపోతున్నారు. నేను ఇదివరకటి నేను కాదు, నాకు విలువలేవు, నాకు అనుభూతులేవు. చంపడం, చావడం, మీసం దువ్వడం అలవాటైపోయింది. కనిపించే ఈ యూనిఫామ్ కింద ఒక పెద్ద నిరాశ, ఒక అనాగరికత, నేనంటే నాకే అసహ్యం, అందుకే మరీ మరీ చంపుతాను. ఇలా సాగే ఓ సైనికుడి ఉత్తరం వారి మనసేనల కరకు జీవితాల్ని పరిచయం చేస్తుంది. సియాచిన్లో ప్రకృతి మనల్నే కాదు శత్రు సేనల్ని కూడా ఎన్నోసార్లు బలి తీసుకుంది. 2012 ఏప్రిల్ 7న సియాచిన్ హిమానీ నదం ప్రాంతంలోని గైరీ వద్ద అకస్మాత్తుగా మంచు చర్యలు విరిగిపడి పాకిస్తాన్ 6th నార్థర్న్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన 147 మంది సైనికులు సజీవ సమాధయ్యారు. ఈ ఘటనపై నాటి పాక్ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ కయానీ మాట్లాడుతూ భారత్తో శాంతి కుదుర్చుకునే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ సమస్యతో పాటుగా సియాచిన్ సమస్య మీద భారత్తో ఒప్పందం కుదుర్చుకోవాలని కోరారు. ఇక్కడ కావాల్సింది కాల్పుల విరమణ కాదని, సైన్యం విరమణ అని చెప్పుకొచ్చారు. ఒక రకంగా ఆయన మాట కూడా నిజమే, ఎందుకంటే 1949లో కుదిరిన కరాచీ ఒప్పందంలో కానీ, 1972లో సిమ్లా ఒప్పందంలో కానీ కేవలం కాల్పుల విరమణే తప్ప సరిహద్దుల నిర్ధారణ జరగలేదు. -60 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉండే ఆ ప్రాంతంలో సైన్యాన్ని మోహరించడం భారత్కి భారం కాకపోవచ్చు, కానీ పాక్ మాత్రం తలకు మించిన భారమే. అందుకే పాక్ ఈ వ్యాఖ్యలు చేసింది. కానీ ఇదే పాకిస్తాన్ సియాచిన్ను దక్కించుకోవడానికి 1999లో ఓ భారీ కుట్రనే పన్నింది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కార్గిల్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతం. ఇది లడఖ్ను కలుపుతుంది, అంటే కార్గిల్ను దక్కించుకోవాలంటే లడఖ్ కూడా పాక్ వశమవుతుంది. అప్పుడు సియాచిన్ గ్లేసియర్కు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి. దీంతో ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్ పాక్ వశమవుతుంది. ఈ కారణంగానే పాకిస్తాన్ అప్పట్లో కార్గిల్లో అంతటి దుస్సాహసానికి ఒడిగట్టింది. పాక్ దుష్టపన్నాగం తెలుసు కాబట్టే భారత్ ఎన్ని కోట్లు ఖర్చైనా సియాచిన్ను క్షణం కూడా వదిలిపెట్టదు. నిజానికి సియాచిన్ పహారా ఖర్చు 1,000 కోట్ల వరకు భారం మోపుతున్నా దేశ భద్రత దృష్ట్యా ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. దీనికి తోడు అక్కడ పహారా కాయడం ప్రాణాలతో చెలగాటమని తెలిసినా వేలాది మంది భారతీయ యువకులు అక్కడ గస్తీ కాయడానికి ఉరకలేసే ఉత్సాహంతో శిక్షణ తీసుకుంటూనే ఉంటారు. తమ జీవితంలో ఒక్కసారైనా సియాచిన్ మంచు శిఖరంపై త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయడమే జీవిత లక్ష్యంగా సైన్యంలో చేరేవారు ఉన్నారు. దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ, దట్ ఈజ్ ఇండియన్ పవర్. సియాచిన్ లాంటి ప్రతికూల వాతావరణం గల ప్రాంతాల్లో కూడా దేశం కోసం ప్రాణాలర్పించే వీర శవాన్లకు ఎన్టీవీ సాల్యూట్ చేస్తోంది.